ఇచ్చారు నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇక టిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. నువ్వు ఉప ఎన్నికల వేళ ఇద్దరు బీసీ నాయకత్వం బలమైన నాయకుల పైన బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మాజీ ఎంపీ బూరే నర్సగౌడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఆ మాజీ ఎంపీ బూరే నర్సగౌడ్ చేరికకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. టిఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా బీజేపీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆయనతో సంప్రదింపులకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన భవిష్యత్ రాజకీయానికి సంబంధించిన హామీ లభించిన తర్వాత అధికారికంగా టిఆర్ఎస్ కి రాజీనామా చేయబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఇద్దరు నాయకులు కూడా మునుగోడు ఉప ఎన్నికలకు మునుగోడుకు సంబంధించిన అభ్యర్థిగా టికెట్ ని ఆశించారు. కానీ ఇద్దరు కూడా పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు కూడా బలమైన నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన నాయకులే. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. మునుగోడుకు సంబంధించి బీసీ సామాజిక వర్గంకు సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అది దానికి పైన బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆపరేషన్ అవకాశం చాలా సీరియస్ గా కొనసాగిస్తుంది. ఢిల్లీ టు తెలంగాణ నేరుగా మునుగోడు పైన జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అదే ముగ్గురు ఇన్ఛార్జ్లను నియమించింది. అదేవిధంగా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రులను కూడా మూడు మునుగోడులో మోహరించింది. ఈ ప్రస్తుతం ఇక అధికార పార్టీకి చోట్ల పైన చోట్లు ఇస్తున్నట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక ఆపరేషన్ అవకాశం చాలా సీరియస్ గా చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. మరికొంతమంది నాయకుల పైన కూడా ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే అసంతృప్తి నాయకులు, అదేవిధంగా మునుగోడుని టార్గెట్ గా చేసి ఇది సెమీఫైనల్ ఎలక్షన్ గా వాదిస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. దీన్ని కనుక గెలిస్తే భవిష్యత్ మనదనే ఒక ప్లాన్ లో ఉన్న బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఆపరేషన్ ఆకర్షణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన నాయకుల్ని, ఉద్యమ నాయకులను అందరినీ కూడా వాళ్ళ పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నాయకుల పైన ఫోకస్ పెట్టింది. ఇద్దరు పైన మాజీ ఎంపీ బూరా నర్సే గౌడ్ ఇక చేరిక లైన్ క్లియర్ అయిపోయింది. ఇక మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో టచ్ లో ఉంది బీజేపీ నాయకత్వం. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఢిల్లీలో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రస్తుతం ఇంకా అధికారికంగా ఆయన ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఆ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనేది బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తుంది. వాళ్ళ భవిష్యత్ రాజకీయానికి సంబంధించి కూడా బీజేపీ జాతీయ పెద్దలే హామీ ఇస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే మాజీ ఎంపీ బూరే నర్సగౌడ్ బీజీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, బలమైన నాయకుడుగా ఉన్న భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఆయన ఆపరేషన్ ని క్లియర్ చేసింది. ఇక మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సంబంధించిన ఆపరేషన్ ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.